నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూరు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సంగమేశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ కమిటీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. రైతులకు అందుబాటులో ఉంటూ ప్రజా అవసరాలను తీరుస్తానని అన్నారు. ఎమ్మెల్యే హనుమన్ షిండేకు, ఎంపీ బీబీ పటేల్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముందుగా మద్నూర్ జుక్కల్ డోంగి ప్రజలకు, టీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, జెడ్పీ చైర్మన్ గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాపై నమ్మకం ఉంచి నన్ను నియమించినందుకు వారి నమ్మకాన్ని అమలు చేయకుండా మార్కెట్ కమిటీ అభివృద్ధికి కానీ, రైతుల అభివృద్ధికి కానీ, పార్టీ అభివృద్ధికి కానీ వెళ్ళవెళ్ళలా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా మార్కెట్ కమిటీ పరిధిలో ఉన్న డోంగ్లీ కొత్తగా ఏర్పడ్డది, దానికి గోదాం కావాలా. అదేవిధంగా చుక్కల్లో గోదామ్స్ ఉన్నాయి కానీ ఆఫీస్ రూమ్ లేదు. అదేవిధంగా మద్దూరులో ఆల్రెడీ ఇంతకుముందు మా మదర్ ఉన్నప్పుడు 26 సెటర్లకు ప్రపోజల్స్ పంపించాం, దాన్ని కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారి సహకారంతో పూర్తి చేస్తానని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా పత్తి మెయిన్ మార్కెట్ మా దగ్గర, దానికి సరిపడా గోదాములు లేవు. నాబార్డ్ ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ ఎమ్మెల్యే గారి సహకారంతో అది కూడా చేయడానికి కృషి చేస్తామని, అదేవిధంగా మన ఏరియాకు సోయా అనేది బాగా వండుతుంది, ఆ సోయా కోసం ఇంతకుముందు ఎమ్మెల్యే గారు పోచారం గారు మినిస్టర్ ఉన్నప్పుడు, వ్యవసాయ మినిస్టర్ ఉన్నప్పుడు ట్రై చేశారు. ఈ అవల్గావ్ శివార్లో ఆల్రెడీ 5 ఎకరాలు ప్రభుత్వం తరఫున భూమి కూడా ఇచ్చినాం, దానికి కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో పూర్తి చేస్తానని తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.